మర్చిపోకండి. రేపు తెలంగాణ, రేపు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి కేసీఆర్ అతి తక్కువ కాలంలో 8 సంవత్సరాల కాలంలోనే నేను అడుగుతున్న కేసీఆర్ గారిని అటుకులు బుక్కి ఉపాసం ఉండి నీళ్లు తాగిన ఉద్యమ నాయకుడు అంటావు కదా, మరి 8 సంవత్సరాల కాలంలోనే లక్షల కోట్ల రూపాయల డబ్బు ఎవడి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలమని చెప్పడుతున్నా. ఆనాడు చెప్పిన మాట ఏంటి, నాకున్న కమిట్మెంట్ నాకున్న యావ వేరే వాళ్ళకు ఉండదని చెప్పి చెప్పినావు, కానీ వాళ్ళు అర్థమైపోయింది నీకు యావ డబ్బు మీద ఉన్న తప్ప, నీకు యావ నీ కుటుంబం మీద ఉన్న తప్ప తెలంగాణ మీద లేదనడానికి సజీవ సాక్ష్యం 8 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా నేను ఎప్పుడు ఎన్నికలు వస్తాయా బొంద పెడదామని చెప్పి ఎదురుతుంది సజీవ సాక్ష్యం. ఇవాళ ఎవరు సుఖంగా ఉన్నారు? నా తెలంగాణ ఉన్న సర్పంచులారా, నా తెలంగాణ ఉంటున్న ఎంపీడీసీలారా, నా తెలంగాణ ఉంటున్న జడ్పీసీలారా, ఇవాళ మన అందరి ఓట్లేసి గెలిపిస్తే సుంకరుల కంటే కూడా అధ్వానమైన పరిస్థితి వాస్తవం కాదా? ప్రజాక్షేత్రంలో ఇవాళ దోషిగా నిలబెట్టబడ వాస్తవం కాదా? ఇలా కేవలం 15th ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పనుల ద్వారా మాత్రమే ఇవాళ గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘ భవనాలు, రైతు సంఘ భవనాలు, ఇలా మీరు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి శ్మశాన వాటికల నిర్మాణం కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు స్థానిక సంస్థలు గొప్పగా ఎదిగితేనే, గొప్పగా ఉంటేనే రాష్ట్రం బాగుపడిందని చెప్పిన మీరు వాటినన్నిటి కూడా నిర్వీర్యం చేసి స్థానిక సంస్థల్ని ఎమ్మెల్యేలని ఇవాళ ఒక బానిసల్లాగా మార్చుకున్నప్పుడు వాస్తవం కదా? తెలంగాణ సర్పంచులారా నోరు తిప్పండి, తెలంగాణ ఎంపీడీసీ జడ్పీసీలారా ఎంపీపీలారా నోరు తిప్పని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యేలు కూడా ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం, ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కలిసి మెలిసి అభివృద్ధి చేసుకునే ఆస్కారం ఉండే మీరు చూస్తా ఉన్నారు. ఒక పార్టీ ముఖం ఇంకొక పార్టీ చూసే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి పార్టీల మధ్య చిచ్చు పెట్టి ఇనుప కంచెలు పెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు ఎమ్మెల్యేలు మంత్రులకు ఒక దరఖాస్తు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా చేసి 8 సంవత్సరాల కాలంలో ప్రజల్ని కలవకుండా ప్రగతి భవన్లో పడుకున్న ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్లో పడుకున్న ముఖ్యమంత్రి, నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవం కదా? ఈ గ్రామాలలో విఆర్ఏలు ఆత్మహత్య చేసుకున్నారు, ఈ గ్రామాలలో అనేక మంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు కావచ్చు, వాళ్ళు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, అందరికందరు ఒకటే భయం నీడలో బతుకుతున్నారు తప్ప ఎవరు కూడా తృప్తి లేదు. నీ ఆయాములో నీ ఇలాకాలో ఏ వర్గము ఏ కులం ప్రజలు కూడా ఇలా సుఖంగా లేరు. మొన్న ఈ గడ్డ మీద మానేరు ఉన్నది, ఇక్కడ ఈ లోవర్ మానేరులో మత్స్యకారుల కళ్ళల్లో మట్టి కొట్టాలని హ్యాంగింగ్ సోలార్ పవర్ అని చెప్పి అక్కడ తెచ్చే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం, మా మత్స్యకారుల కళ్ళల్లో మట్టి కొడితే నీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తేనే ఇవాళ అది ఆగిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ప్రజలు పోరాటం చేసి, ప్రజలు ఉద్యమాలు చేసి, ప్రజలు హెచ్చరిక చేస్తే తప్ప ఇవాళ ఆగే పరిస్థితి లేదు. ఇవాళ నేను ఒక్కటే కోరుతా ఉన్నా, ఇంతకుముందు మా ప్రదీప్ గారు చెప్పినట్టుగా తెలంగాణ గడ్డ అణిచివేతకు లొంగేది కాదు, ఇది ఏటికి ఎదిరిదే గడ్డ కాబట్టి రేపు తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజానీకానికి మళ్లీ దిక్సూచిలాగా నిలిచే జిల్లా, చైతన్యాన్ని నింపే జిల్లా, ధైర్యాన్ని సమకూర్చే జిల్లా కరీంనగరే కాబట్టి ఆ కరీంనగర్ ప్రజలారా మీరందరూ కూడా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని గెలిపించడంలో కేసీఆర్ పెట్టిన తెలంగాణ ప్రజానీకానికి బంధం తెంచుకొని ఏ బీఆర్ఎస్ పార్టీని పెట్టిండో ఆ బీఆర్ఎస్ పార్టీ భరతం పెట్టే రోజు దగ్గరలో ఉంది. ఆ కర్తవ్యం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద మాత్రమే కాదు, యావత్ తెలంగాణ ప్రజల మీద ఉందని చెప్పి మనవి చేస్తూ ఆ కర్తవ్యంలో ఇవాళ పాదయాత్ర ఈ ముగింపు సందర్భంగా ఆ దీక్ష తీసుకొని ఆ చైతన్యాన్ని ఆ శంకరాన్ని పూజించాలని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం.